ఎక్ససైజ్ త్రీసీ చేయడానికి కాన్సెప్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏఐ జే ఈజ్ యాన్ ఎంబైఎన్ మ్యాట్రిక్స్ దెన్ ది మ్యాట్రిక్స్ అప్టెయిన్ బై ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ ఒకసారి చూడమ్మా ఏంటి ది మ్యాట్రిక్స్ అప్టెయిన్ బై ఇంటర్చేంజింగ్ ది రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ ది ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటే రోజు కాలమ్స్ ఇంటర్చేంజ్ చేస్తే దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటాం ట్రాన్స్పోజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ ఈజ్ డినోటెడ్ బై ఏ డాష్ ఆర్ ఏ ట్రాన్స్పోజ్ అమ్మ దీన్ని ఏ ట్రాన్స్పోజ్ చదవచ్చు లేదు ఏ డాష్ చదవచ్చు ఎలాగైనా పర్వాలేదు ఇన్ అదర్వర్డ్స్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆర్డర్ దెన్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఎం సో దీనికి దీనికి వేరియేషన్ చూడండి ఆర్డర్ చేంజ్ అవుతుంది ఎనభై ఎన్ అలా ఎం అవుతుంది తర్వాత పొజిషన్స్ కూడా మారుతాయి అంటే రోజు కాలమ్స్ అవుతాయి కాలమ్స్ రోస్ అవుతాయి చేంజ్ అవుతాయి అందంగా కాబట్టి ఐజేళ్ళు ఏమవుతుందమ్మా జేఐ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు త్రీ టూ ఫోర్ వన్ జీరో రూట్ సెవెన్ మ్యాట్రిక్స్ ఆర్డర్ త్రీ బై టూ దాని దీనికి ట్రాన్స్పోజ్ రాస్తుంది అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏం చేంజింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ కాబట్టి ఇంటర్ చేంజ్ చేయాలి రోస్ని కాలమ్స్గా కాలమ్స్ని రోస్గా చూడం ఇక్కడ ఫస్ట్ రోని ఏ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ కాలంగా చేంజ్ చేస్తున్నాం ఇక్కడ త్రీ టూ ఉంది ఇక్కడ ఏమైంది కాలం అంటే త్రీ టూ ఫస్ట్ కాలంగా కన్వర్ట్ అయింది అలాగే ఇక్కడ సెకండ్ రో ఎలిమెంట్స్ ఏమైనా ఫోర్ వన్ ఇప్పుడు ట్రాన్స్పోజ్లో ఏమవుతుంది సెకండ్ కాలంగా ఫోర్ వన్ వస్తుంది అంటే సెకండ్ రో అలా సెకండ్ కాలంగా కన్వర్ట్ అయ్యింది నెక్స్ట్ థర్డ్ రో ఇక్కడ జీరో రూట్ సెవెన్ సో ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్లో కాలం ఏమైందమ్మా థర్డ్ కాలం జీరో రూట్ సెవెన్ సో ఈ విధంగా రోస్ కాలమ్స్గా చేంజ్ అయింది అలాగే రో కాలం రోగా చేంజ్ అయింది ఏలో ఉన్న కాలం ఏంటి ఫస్ట్ కాలం త్రీ ఫోర్ జీరో ఏ ట్రాన్స్పోజ్లో ఉన్న ఫస్ట్ రో ఏంటి త్రీ ఫోర్ జీరో కాబట్టి రోజు కాలమ్స్గా కాలమ్స్ రోస్గా చేంజ్ అయితే సో దాన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ అంటారు ఏలో ఉన్న ఆట అందమ్మా త్రీ బై టూ ఏ ట్రాన్స్పోజ్లో ఉన్న అంతా టూ బై త్రీ సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీస్ ఫస్ట్ ప్రాపర్టీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ సెకండ్ ప్రాపర్టీ కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు కే ఇన్ ఏ ట్రాన్స్పోజ్ కేబిఎస్ కేలఆర్ ఓకేనా సో కేఏ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏంటమ్మా కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ థర్డ్ ప్రాపర్టీ ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇది మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ యూ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ అమ్మా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టూ మార్క్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఫైనల్ ఎగ్జామ్లో డిఫైన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ అంటాడు సో ఎగ్జాంపుల్స్ వరకు మీరు ప్రతిదీ రాయాల్సిందే జాగ్రత్త చూసుకోండి A square matrix capital A is said to be symmetric if A transpose equal to A. Example, 1, 2, 0, 2, minus 3, minus 1, 0, minus 1, 4. It is symmetric matrix. Note, first point, the 0 matrix, any diagonal matrix and the unit matrix are symmetric. ఏంటంట జీరో మ్యాట్రిక్సు ఎనీ డయాగనల్ మ్యాట్రిక్స్ యూనిట్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అంట సెకండ్ పాయింట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ది ఐ జేత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద సేమ్ యాజ్ ది జే ఐత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ థర్డ్ పాయింట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ స్పేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో మనకి కొంచెం ఈ ఐజీ ఎలిమెంట్ ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇక అంతా సిమెట్రిక్ మ్యాటర్స్ మీద క్లారిటీ వస్తుంది చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటో మాటర్ త్రీ బై త్రీగా పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి ఏ వన్ వన్ ఏ వన్ టూ ఏ వన్ త్రీ ఏ టూ వన్ ఏ టూ టూ ఏ టూ త్రీ ఏ త్రీ వన్ ఏ త్రీ టూ ఏ త్రీ త్రీ దీని ప్రకారం తీసుకుంటే నోట్ టూలో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ కాన్సెప్ట్ ఇదే కదమ్మా ఏంటి ఏ ఏఐజే ఈక్వల్ టు ఏ ఐ ఐకామా జేత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ ద జే కామా ఐత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అదేగా చెప్పింది కాబట్టి ఏ ఏఐజే ఈక్వల్ టు ఏ ఐ అన్నాడు దీనికి అర్థం ఏంటమ్మా నేను ఎలా రాసుకోవచ్చు చూడండి ఏ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ వన్ అలాగే ఏ వన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ వన్ ఏ టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ త్రీ టూ ఈ విధంగా ఏంటమ్మా ఏ వన్ టూ ఏ టూ వన్ ఇవి రెండు ఈక్వల్ అంటాడు ఐకామా జేత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సేమ్ ది జేకామా ఐత్ ఎలిమెంట్ ఇవి రెండు ఈక్వల్ అలాగే ఏ వన్ త్రీ ఈజీ గోల్డ్ ఏ త్రీ వన్ ఇవి రెండు ఈక్వల్ అంటాడు ఆ తర్వాత మళ్ళీ ఏ టూ త్రీ ఈజీ గోల్డ్ ఏ త్రీ టూ అంటాడు ఆ పొజిషన్స్లో ఎలా ఉండాలి సేమ్గా ఉంటే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది మరి చూడండి దాని ప్రకారం రాసాం లేదో ఏ వన్ టూ ఏ టూ వన్ సేమ్ ఎలిమెంట్ రెండు ఈక్వల్ అలాగే ఏ వన్ త్రీ ఏ త్రీ వన్ సేమ్ ఎలిమెంట్ ఏ టూ త్రీ ఏ త్రీ టూ సేమ్ ఎలిమెంటు ఈ విధంగా ఉంటుంది అని ఏమంటారమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఓకేనా సో ఐకామా జే తెలిమెంటు జే కామా ఐత్ ఎలిమెంటు సేమ్గా ఉంటా మ్యాట్రిక్స్ ఏమంటారు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో దీన్ని ఏ అనుకోండి ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ చేస్తున్నా ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోస్ని కాలమ్స్గా రాసుకోవటం అంతేగా సో ఫస్ట్ రో ఇక్కడ ఏంటి వన్ టూ జీరో సో దాని కాలంగా రాయండి సెకండ్ రో ఏంటి టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ దాని కాలంగా రాస్తే టూ మైనస్ త్రీ మైనస్ వన్ నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలంగా రాయడమే సో జీరో మైనస్ వన్ ఫోర్ ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా ఏనేగా సేమ్ మళ్ళీ అదే వచ్చిందిగా కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏ వచ్చిందని ఏమంటారు మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపులేగా సో ఇప్పుడు అర్థమైందా సో ఇప్పుడు చూడండి ఏ వన్ టూ ఏ టూ వన్ పొజిషన్లో సేమ్ ఎలిమెంట్ ఉండాలి ఏ వన్ త్రీ ఏ త్రీ వన్ పొజిషన్లో సేమ్ ఎలిమెంట్ ఉండాలి ఏ టూ త్రీ ఏ త్రీ టూ ఎలిమెంట్లో సేమ్ ఉండాలి సో డైగనల్ ఎలిమెంట్స్ అలా తీసుకున్నా ఇబ్బంది లేదు ఓకేనా ఈ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ సెట్ టు బి స్క్యూ సిమెట్రిక్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఎగ్జాంపుల్ జీరో వన్ మైనస్ టూ మైనస్ వన్ జీరో ఫోర్ टू मैनस् फोर जीरो स्क्यू सिमेट्रिट्रि एग्जापल नैक्ट नोट फस्ट पॉइंट दि जीरो मैट्रिक् जीरो एन बैनज क्यू सिमेट्रि सैक नोट इफ एज ए स्क्यू सिमेट्रि मैट्रि दि ऐलीमेंट आफ एज से सें या द्व आफ दि जे एलमेंट आफ् ए का ఏఐజే ఈక్వల్ టు మైనస్ ఏజే అంటుంది ఏమంటుంది ఐకామా జేత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ ది నెగిటివ్ ఆఫ్ జే ఐత్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సో సేమే కానీ నెగిటివ్ ఉంటుంది ఏ వన్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ టూ వన్ అంతే ఇక్కడ వన్ టూ ఉంటే ఇక్కడ ఐజే అంటే ఇక్కడ జేఐ రాసాము కాబట్టి ఇక్కడ వన్ టూ ఉంటే ఇక్కడ టూ వన్ రాసుకోవాలి నెక్స్ట్ ఏ వన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ త్రీ వన్ ఇక్కడ వన్ త్రీ ఉంటే దీన్ని రివర్స్ చేయడమే త్రీ వన్ అలాగే ఏ టూ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ త్రీ టూ ఇక్కడ టూ త్రీ ఉంటే రివర్స్ చేస్తే త్రీ టూ ఏ సేమ్ వాల్యూ ఆపోజిట్ సైజ్ ఉండాలి మరి చూడండి సో ఏ వన్ టూ పోజిషన్ ఇది ఏ టూ వన్ పోజిషన్ ఇది సేమ్ వాల్యూ ఆపోజిట్ సైజ్ ఉందిగా ఇక్కడ వన్ ఉంటే ఇక్కడ మైనస్ వన్ సరిపోయింది నెక్స్ట్ ఏ వన్ త్రీ పోజిషన్ ఇది ఏ త్రీ వన్ పోయిషన్ ఇది సో ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ దీనికి 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 ఆపోజిట్ ఉండే ఇక్కడ మైనస్ టూ ఉంటే ఇక్కడ ప్లస్ టూ సరిపోయింది కదా ఆ నెక్స్ట్ ఏ టూ త్రీ పోజిషను ఏ త్రీ టూ పొజిషను ఆ పొజిషన్ సైన్స్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ మైనస్ ఫోర్ సరిపోయింది కదా సో ఇలా ఉంటే ఆ మ్యాట్రిక్స్ ఏమంటారమ్మా స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఇప్పుడు అర్థమైంది అందరికీ సెకండ్ పాయింట్ డయాడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి ఏఐయగా ఏఐయగా డయాడ్ ఎలిమెంట్స్ అంటే మైనస్ ఏ దీన్ని రివర్స్ చేస్తే వచ్చేది ఐఐఏగా ఇప్పుడు ఏఐజే అంటే ఏ జేఐ అన్నాం ఏఐఐ అంటే మళ్ళీ మైనస్ ఏఐగా మైనస్ ఏఐ ఇటు వస్తే అవుతుంది ప్లస్ ఏఐ ఏఐ ప్లస్ ఏ అంటే టూ ఏఐఐ ఈజ్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఏఐఏ ఈక్వల్టీ అవుతుందమ్మా జీరో బై టూ అంటే జీరో కాబట్టి ఆల్వేస్ డయాగల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటమ్మా జీరో థర్డ్ పాయింట్ ఇఫ్ ఏ ఈజ్ ఏ స్పేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సో ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేసినా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుందమ్మా ఓకేనా ఎక్ససైజ్ త్రీసీలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ మ్యాట్రిక్స్

రోని కాలంగా కాలం రోగా ఇంటర్చేంజ్ చేయడమే ట్రాన్స్పోజ్ అంటే కాబట్టి ఇక్కడ ఫస్ట్ రోని ఫస్ట్ కాలం ఇంటర్చేంజ్ చేయడమ్మా సో ఫస్ట్ రో ఏంటి మైనస్ వన్ వన్ జీరో దాన్ని ఫస్ట్ కాలం ఇంటర్చేంజ్ చేయండి అలాగే సెకండ్ రోని సెకండ్ ఇంటర్ ఇంటర్చేంజ్ చేయండి జీరో వన్ మైనస్ టూ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కడు ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ వచ్చిన దానికి హోల్ ట్రాన్స్పోజ్ చూడండి సో ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ఎంత టూ జీరో వన్ మైనస్ వన్ వన్ ఫైవ్ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ బీ ట్రాన్స్పోజ్ అంటే మైనస్ వన్ జీరో వన్ వన్ జీరో మైనస్ టూ మల్టిప్లై చేయనమ్మా ఫస్ట్ మ్యాటిక్స్ రోజు సెకండ్ మ్యాట్రిక్స్ కాలంస్తో మల్టిప్లై అవ్వాలి చేస్తే టూ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ టూ ప్లస్ జీరో ఇంటూ వన్ అంటే జీరో ప్లస్ వన్ ఇంటూ జీరో అంటే జీరో నెక్స్ట్ ఫస్ట్ రోజు సెకండ్ కాలం టూ ఇంటూ జీరో జీరో ప్లస్ జీరో ఇంటూ వన్ జీరో వన్ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ ఫైవ్ ఇంటూ జీరో జీరో సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ వన్ ఇంటూ జీరో జీరో ప్లస్ వన్ ఇంటూ వన్ వన్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ మైనస్ టెన్ చేస్తే ఎంతమ్మా మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ టెన్ ప్లస్ వన్ మైనస్ నైన్ ఇదేంటిది ఏ ఇంటూ బి ట్రాన్స్పోజ్ మనకు కావాల్సింది ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ ఇది దీనికి ట్రాన్స్పోజ్ చేయాలి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోజుని కాలంస్గా రాసుకోవడమే ఇక్కడ ఫస్ట్ రో ఏంటి మైనస్ టూ మైనస్ టూ దాన్ని ఫస్ట్ కాలంగా రాసుకోవాలి సెకండ్ రో ఏంటి టూ మైనస్ నైన్ సో దాన్ని సెకండ్ కాలంగా రాసుకోవాలి సో ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇదమ్మా ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ టూ మాస్ జాతర చూడండి మా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ పడింది క్వశ్చన్ ట్రాన్స్పోజ్ లేకుండా ఉంటుంది ట్రాన్స్పోజ్ లేకుండా సో కానీ మనకి ఆన్సర్ ఏమో ట్రాన్స్పోజ్ ఉండి ఉంటుంది అయితే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మనకు క్వశ్చన్ ఇలా ఉంటుంది సో ఈ విధంగా ఉంటే కరెక్ట్ శ్రీరామల్లో సెకండ్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ టూ వన్ ఫైవ్ జీరో మైనస్ వన్ ఫోర్ మ్యాట్రిక్స్ అండ్ బీఈ్ ఈక్వల్ టు మైనస్ టూ త్రీ వన్ ఫోర్ జీరో టూ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ టూ ఏ ప్లస్ ీ ట్రాన్స్పోజ్ అండ్ త్రీ బీ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఓకేనా గివెన్ ఏ మ్యాట్రిక్స్ బీ మ్యాట్రిక్స్ ఏంటమ్మా నెక్స్ట్ బీ ట్రాన్స్పోజ్ చేయాలి ట్రాన్స్పోజ్ ఏంటంటే రోజుని కాలం స్క్రాడమేగా సో ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి మైనస్ టూ త్రీ వన్ సెకండ్ రోజు సెకండ్ కాలంగా అంటే ఫోర్ జీరో టూ ఇప్పుడు ఫైవ్ నే అడిగాడు టూ ఏ ప్లస్ బీ ట్రాన్స్పోజ్ అంటే టూ ఇంటూ ఏ ఏ అంటే ఏ మ్యాట్రిక్స్గా రాయినమ్మా మైనస్ టూ వన్ ఫైవ్ జీరో మైనస్ వన్ ఫోర్ ప్లస్ ప్లస్ బీ ట్రాన్స్పోజ్ బీ ట్రాన్స్పోజ్ అంటేదేగా రాసుకోండమ్మా మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ టూ టూ ఏ ప్లస్ బీ ట్రాన్స్పోజ్ టూ లాల్ మిప్లై చెయ్యి టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్ టూ ఇంటూ వన్ టూ టూ ఇంటూ ఫైవ్ టెన్ టూ ఇంటూ జీరో జీరో టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ టూ

ఎయిట్ ప్లస్ టూ టెన్ ఇది మనకి టూ ఏ ప్లస్ బీ ట్రాన్స్పోజ్ ఆన్సర్ అమ్మా త్రీ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సో త్రీ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ బి ట్రాన్స్పోజ్ అంటే దేగా రాసుకోండి అమ్మా మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ టూ మైనస్ ఏ ఏ అంటే ఎంతమ్మా మ్యాట్రిక్స్ మైనస్ టూ వన్ ఫైవ్ జీరో

అండ్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సో ఏ అనే మ్యాటర్స్ ఇచ్చాడో దాని నుంచి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ కొనుక్కోమంటున్నాడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కొనుక్కోమంటున్నాడు మరి సాచ్చమ్మా గివెన్ ఏఈ గోల్డ్ టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ ఏమన్నాడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కొనుక్కోమన్నాడు సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాయినమ్మా ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోస్ని కాలమ్స్గా కాలమ్స్ రోస్గా ఇంటర్చేంజ్ చేయడం సో ఇప్పుడు ఫస్ట్ రో ఏంటి టూ మైనస్ ఫోర్ సో దాని కాలంగా రాస్తే టూ మైనస్ ఫోర్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలంగా రాసాం తర్వాత సెకండ్ రో సెకండ్ కాలంగా మైనస్ ఫైవ్ త్రీ ఓకేనా సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కన్వర్ట్ అయ్యింది సెకండ్ రో సెకండ్ కాలం కన్వర్ట్ అయ్యింది నెక్స్ట్ ఇప్పుడు ఏం అనుకున్నాడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ సో అండ్ ఎంత టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇచ్చా ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఎంత టూ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ త్రీ రెండు యాడ్ చేస్తే టూ ప్లస్ టూ ఫోర్ మైనస్ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఫోర్ మైనస్ ఫైవ్ మైనస్ నైన్ మైనస్ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ 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 ఫైవ్ మైనస్ ఫోర్ మైనస్ నైన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇది ఒక ఆన్సర్ అమ్మా ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సో ఏ అంతమ్మా టూ మైనస్ ఫోర్ మైనస్ ఫైవ్ త్రీ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే టూ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ త్రీ ఆ మ్యాట్రిక్స్ మల్టీఫ్లై చేయండి అమ్మా ఫస్ట్ మ్యాట్రిక్స్ రోజు సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్స్తో టూ ఇంటూ టూ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ మైనస్ ప్లస్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ నెక్స్ట్ ఫస్ట్ రోజు సెకండ్ కాలం టూ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ టెన్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ అంటే మైనస్ ట్వెల్వ్ సెకండ్ రో ఫస్ట్ కాలం మైనస్ ఫైవ్ ఇంటూ టూ అంటే మైనస్ టెన్ త్రీ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ ట్వల్వ్ సెకండ్ రో సెకండ్ కాలం మైనస్ ఫైవ్ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ మైనస్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ అంటే నైన్ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ అంటే ట్వంటీ మైనస్ టెన్ మైనస్ ట్వెల్వ్ అంటే మైనస్ ట్వంటీ టూ మైనస్ ట్వంటీ టూ థర్టీ ఫోర్ ఇది మాకు కావాల్సి ఫైనల్ ఆన్సర్ ఫస్ట్ రామన్లో ఫోర్త్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు మైనస్ వన్ టూ త్రీ టూ ఫైవ్ సిక్స్ త్రీ ఎక్స్ సెవెన్ ఈజీ ఏం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు ఏదే మ్యాట్రిక్స్ ఇచ్చి అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు దెన్ ఫైండ్ ఎక్స్ అంటున్నాడు గివెన్ ఏఈ ఈ గోల్ టు మ్యాట్రిక్స్ ఈజీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇప్పుడు కండిషన్ ఏమో అమ్మ సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి ఏ ట్రాన్స్పోజ్ equal to ఏ ఏంటి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషనో ఏ ట్రాన్స్పోజ్ equal to ఏ A ట్రాన్స్పోజ్ అంటే ఏంటమ్మా ఇంటర్చేంజింగ్ ద అండ్ కాలమ్స్ ఆఫ్ ఏ ఇప్పుడు ఏదే మ్యాట్రిక్స్లో ఉన్న రోస్నీ కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే అదే ట్రాన్స్పోజ్ మాది చేయండి సో ఏది ట్రాన్స్పోజ్ ఎలా చేస్తాము ఫస్ట్ రోజు ఫస్ట్ కాలంగా మైనస్ వన్ టూ త్రీ సెకండ్ రోజు సెకండ్ కాలంగా టూ ఫైవ్ సిక్స్

సో కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ లేదు ఈక్వేటింగ్ లైక్ టర్మ్స్ ఎలా రాసినా పర్వాలేదు సో కంపేర్ చేస్తే ఎక్స్పోజిషన్లో సిక్స్ ఇంకో పొజిషన్ ఉంటుంది సిక్స్ ఇజిగోల్ ఎక్స్ అన్నా ఎక్స్ ఇజ్ సిక్స్ అన్నా ఒకటే సో ఎక్స్ వాల్యూ వచ్చేసిందిగా సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇస్తే మెయిన్ స్టెప్ ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ దాని ప్రకారం ఏది ట్రాన్స్పోజ్ చేసాము ఈక్వల్ టు ఏ అంటే మ్యాట్రిక్స్ రాసాము కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ చూడండి అమ్మా ఫస్ట్ ఆఫ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఈజియస్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్ ఏనే మ్యాట్రిక్స్ ఇచ్చాడమ్మా స్క్యూ సిమెట్రిక్ అంటున్నాడు దాన్ని ఫైండ్ ఎక్స్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మరి స్టార్ట్ చేద్దామా ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఈజియస్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మరి స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫామ్లో ఏంటమ్మా కండిషను ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఎన్టీ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషను ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సో ఇప్పుడు ఏది ట్రాన్స్పోజ్ చేయాలి మరి చేయండిమ్మా ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఇంటర్ చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ సో ఇప్పుడు ఫస్ట్ రోన్ ఫస్ట్ కాలం రాస్తే జీరో టూ వన్ సెకండ్ రోన్ సెకండ్ కాలం రాస్తే మైనస్ టూ జీరో మైనస్ టూ థర్డ్ రోడ్ థర్డ్ కాలం రాస్తే మైనస్ వన్ ఎక్స్ జీరో ఈక్వల్ టు మైనస్ ఏ ఏ అంటే ఏంటి రాయనమ్మా ఏ అంటే జీరో టూ వన్ మైనస్ టూ జీరో మైనస్ టూ మైనస్ వన్ ఎక్స్ జీరో ఏ ట్రాన్స్పోజ్ రాశాను ఈక్వల్ టీ ఇచ్చాడు మైనస్ ఏ అంటే సబ్స్టిషన్ చేశాను ఆ తర్వాత జీరో మైనస్ టూ మైనస్ వన్ టూ జీరో ఎక్స్ వన్ మైనస్ టూ జీరో ఈక్వల్ టు ఆ మైనస్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ మల్టిప్లై చేయడమ్మా జీరో మైనస్ జీరో అంటే జీరో మైనస్ టూ మైనస్ వన్ మైనస్ మైనస్ ప్లస్ టూ మైనస్ జీరో అంటే జీరో మైనస్ మైనస్ ప్లస్ టూ ప్లస్ వన్ మైనస్ మైనస్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ మైనస్ జీరో అంటే జీరో ఇప్పుడు ఈక్వేటింగ్ లైట్ టర్మ్స్ లేదు కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చేస్తే ఎక్స్ ఎక్సిజిగువల్ ఎంతమ్మా టూ ఎక్స్ ఎక్స్ఇజిగల్ టు టూ ఇక్కడ ఏమో మైనస్ టూ ఈక్వల్ మైనస్ ఎక్స్ అప్పుడు ఎట్లాగైనా ఎక్స్ ఎక్సికల్ టూ అవుతుంది సో ఇది మాకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ చూడండి అమ్మా సిక్స్త్ క్వశ్చన్ ఈజ్ జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో మ్యాట్రిక్స్ సిమెట్రిక్ ఆర్ స్క్యూ సిమెట్రిక్ అని అడుగుతున్నాడమ్మా లెట్ ఏ ఈజీ గోల్ టు జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ అవుతుందా స్క్యూ సిమెట్రిక్ అవుతుందా అని అడుగుతున్నాడు మరి ఏదవుతుందో చూద్దాం సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ చేయనమ్మా ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ సో ఫస్ట్ రోజు ఫస్ట్ కాలంగా అంటే జీరో వన్ ఫోర్ సెకండ్ రౌండ్ సెకండ్ కాలంగా మైనస్ వన్ జీరో సెవెన్ థర్డ్ రౌండ్ థర్డ్ కాలంగా మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఏకి ఏ ట్రాన్స్పోజ్కి ఉన్న వేరియేషన్ ఏంటమ్మా ఆపోజిట్ సైన్స్ ఉంది ఇక్కడ జీరో ఉంటే జీరో ఉంది ఇక్కడ వన్ ఉంటే మైనస్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంటే మైనస్ ఫోర్ ఉంది సో ఇప్పుడు ఈ ఎంటైర్ మ్యాట్రిక్స్లో నుంచి మైనస్ కామన్ తీయాలి ఆ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుందమ్మా జీరో మైనస్ కామన్ తీస్తే ప్లస్ వన్ ప్లస్ ఫోర్ మైనస్ కామన్ ఇస్తాం కాబట్టి మైనస్ వన్ జీరో మైనస్ కామందిస్తే ప్లస్ సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇదేంటమ్మా మ్యాట్రిక్స్ చూడండి జీరో వన్ ఫోర్ మైనస్ వన్ జీరో సెవెన్ మైనస్ ఫోర్ మైనస్ సెవెన్ జీరో అంటే ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఏనేగా కాబట్టి మైనస్ ఏ సో ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చిందంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ అవుతుందమ్మా స్క్యూసిమెట్రిక్ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఏ స్క్యూ సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ ఇది మాకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ సెకండ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా షో దాట్ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ సో ఫస్ట్ గివన్ అమ్మ ఇచ్చింది ఏ ఈక్వల్ టు ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఆల్ఫా ఏం నిరూపించమన్నాడు ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఐ రావాలి ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేసినా అవి రావాలి మరి చేద్దామా సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ రాయండి ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ సో ఫస్ట్ రోజు ఫస్ట్ కాలం అమ్మా అంటే కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా సెకండ్ రోజు సెకండ్ కాలంగా అంటే మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అంత కాసాల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాసాల్ఫా ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ ఆల్ఫా కాసాల్ఫా ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తున్నానమ్మా ఫస్ట్ మ్యాట్రిక్స్ రోస్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలం జరగాలి సో చేద్దామా ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా కాసు స్క్వేర్ ఆల్ఫా ప్లస్

మైనస్ టు మైనస్ ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ కాసాల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ఎంతమ్మా వన్ మైనస్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా కాసాల్ఫా ఒకటేగా సో ఆపోజిట్ సైన్స్ కాబట్టి క్యాన్సిల్ అయ్యి జీరో ఇక్కడ కూడా సేమ్ వాల్యూ ఆపోజిట్ సైన్స్ క్యాన్సిల్ అయితే జీరో సైన్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్పేర్ ఆల్ఫా అంటే వన్ ఎలా సైన్స్ స్క్వేర్ త్రీ టాప్లస్ కాస్ స్క్వేర్ తింటే వన్ ఏగా సో కాబట్టి వన్ సో వన్ జీరో జీరో వన్ అంటే అంతమ్మా ఐ సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా ఐ ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఎంత వచ్చింది ఐ సిమిలర్లీ వీ కెన్ షో దాట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తే అంత వచ్చిందమ్మా అయ్యేగా సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేస్తే అయ్యే వచ్చింది అలాగే ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ చేస్తా అయ్యే వస్తుంది సో దీని నెంబర్ ఈక్వెషన్ వన్ అని దీని ఈక్వెషన్ నెంబర్ టూ అంటే ఫ్రమ్ వన్ అండ్ టూ మరి రెండు ఈక్వల్ అయ్యి అంటే మొత్తం సమానమేగా సో ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మా ఓకే వచ్చేయండి సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఏ ఈజ్ ఈగోల్ టు సెవెన్ మైనస్ టూ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ మ్యాట్రిక్స్ అమ్మ అండ్ బీఈజ్ ఈగోల్ టు మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ టూ మైనస్ వన్ జీరో మ్యాట్రిక్స్ దాని ఫైన్ ఏంటి ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ అండ్ బిఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సో స్టార్ట్ చేద్దామా ఈవెన్ ఏఈ ఈకోల్ టు మ్యాట్రిక్స్ బిఈవల్ మ్యాట్రిక్స్ సో ఏ ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి రోజుని కాలమ్స్గా ఎంటర్ చేంజ్ చేయడం ఫస్ట్ రో అలా ఫస్ట్ కాలం సెవెన్ మైనస్ టూ సెకండ్ రో సెకండ్ కాలంగా మైనస్ వన్ టూ థర్డ్ రోడ్ థర్డ్ కాలం ఫైవ్ త్రీ అలాగే బీ ట్రాన్స్పోజ్ ఇక్కడ కూడా ఇంటర్చేంజింగ్ రోస్ అండ్ కాలమ్స్ సో మైనస్ టూ మైనస్ వన్ ఫస్ట్ రోజు ఫస్ట్ కాలంగా రాసాం సెకండ్ రోజు సెకండ్ కాలంగా ఫోర్ టూ థర్డ్ రోజు థర్డ్ కాలంగా మైనస్ వన్ జీరో ఇప్పుడు వాడేవాడిగాడు ఫస్ట్ ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ సో ఏ అండ్ అంతా సెవెన్ మైనస్ టూ మైనస్ వన్ టూ ఫైవ్ త్రీ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ బీ ట్రాన్స్పోజ్ అంటే మైనస్ టూ ఫోర్ మైనస్ వన్ మైనస్ వన్ టూ జీరో ఫస్ట్ మ్యాటిక్స్ రోజు సెకండ్ మ్యాటిక్స్ కాలమ్స్తో సింప్ఫై చేయమ్మా సెవెన్ ఇంటూ మైనస్ టూ మైనస్ ఫోర్టీన్ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ మైనస్ మైనస్ ప్లస్ టూ ఇంటూ వన్ టూ నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం సెవెన్ ఫోర్సార్ ట్వంటీ ఎయిట్ మైనస్ టూ ఇంటూ టూ అంటే మైనస్ ఫోర్ ఫస్ట్ రో థర్డ్ కాలం

థర్డ్ రో సెకండ్ కాలం ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ త్రీ టూ జార్ సిక్స్ థర్డ్ రో థర్డ్ కాలం ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ ప్లస్ త్రీ ఇంటూ జీరో జీరో చేస్తే ఎంత మాన్సరం మైనస్ ఫోర్టీన్ ప్లస్ టూ అంటే మైనస్ ట్వల్వ్ ట్వంటీ ఎయిట్ మైనస్ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ మైనస్ సెవెన్ జీరో జీరో వన్ మైనస్ థర్టీన్ ట్వంటీ సిక్స్ మైనస్ ఫైవ్ ఇది ఒక ఆన్సర్ నెక్స్ట్ బి ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సో బి అంతా మైనస్ టూ మైనస్ వన్ ఫోర్ టూ మైనస్ వన్ జీరో ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సెవెన్ మైనస్ వన్ ఫైవ్ మైనస్ టూ టూ త్రీ బి మ్యాట్రిక్స్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అమ్మా మల్టిప్లై చేయండి ఫస్ట్ మ్యాట్రిక్స్ రోజు సెకండ్ మ్యాట్రిక్స్ కాలంస్తో మైనస్ టూ ఇంటూ సెవెన్ మైనస్ ఫోర్టీన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ మైనస్ ప్లస్ వన్ ఇంటూ టూ టూ అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే ఇదమ్మా ఫస్ట్ రో సైన్ కాలం మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ అంటే ప్లస్ టూ మైనస్ టూ అంతే కదా మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం మైనస్ టూ ఇంటూ ఫైవ్ మైనస్ టెన్ మైనస్ త్రీ నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఫోర్ సెవెన్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ టూ ఇంటూ మైనస్ టూ అంటే మైనస్ ఫోర్ సెకండ్ రో సకాలం ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫోర్ ప్లస్ టూ ఇంటూ టూ ఫోర్ సెకండ్ రో థర్డ్ కాలం ఫోర్ ఫైవ్ జర్ ట్వంటీ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ థర్డ్ రో ఫస్ట్ కాలం మైనస్ సెవెన్ ప్లస్ జీరో థర్డ్ రో సెకండ్ కాలం వన్ ప్లస్ జీరో థర్డ్ రో థర్డ్ కాలం మైనస్ ఫైవ్ ప్లస్ జీరో చేస్తే మైనస్ ట్వెల్వ్ జీరో మైనస్ థర్టీన్ 24 0 26 minus -7 1 minus -5 ఇది మన కావాస్న సెకండ్ ఆన్సర్ అమ్మా ఫర్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ a షో దట్ a * a ట్రాన్స్పోజ్ ఇస్ సిమెట్రిక్ సొల్యూషన్ గివెన్ a ఇస్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సో ఏ ఏ ట్రాన్స్పోజ్ని మొత్తాన్ని కలిపి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాను మనకి దేనిదైతే దట్ అన్నాడో ఆ దట్ పార్ట్ మొత్తాన్ని ట్రాన్స్పోజ్ అప్లై చేస్తున్నాను అమ్మా సో కాబట్టి ఏ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇది ఫామ్లో ఎలా ఉందంటే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఫామ్ల రూపంలో ఉంది ఫామ్లో ఏంటి బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈ ఫామ్ల ప్రకారం ఇక్కడ ఏ అంటే ఏనే బి అంటే ఏ ట్రాన్స్పోజ్ అమ్మా కంపేర్ చేస్తే బీ ట్రాన్స్పోజ్ ఇక్కడ బి అంటే ఏ ట్రాన్స్పోజ్ ఉన్నాగా కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇది ఎలా ఉందంటే అంటే బి హోల్ ట్రాన్స్పోజ్ ఫార్మ్లాలో ఉంది సో ఆ విధంగా ఫార్ములా ఏంటి బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజేగా ఇక్కడ బిఎండ్ అంతా ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ సో బిఎండ్ అంతమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఆల్రెడీ బీకి ట్రాన్స్పోజ్ ఉంది ఇక్కడ బిఎన్ టు ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఓకే ఇప్పుడు ఫార్మ్లా ఏ ట్రాన్స్పోజ్ హోల్డ్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అంతమ్మా ఏనేగా సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటందా ఏ కాబట్టి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ దేర్ ఫోర్ ఏ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఏ సిమెట్రిక్ అయిపోయింది ప్రూఫ్ ఇది మాకు కావాల్సి ఫైనల్ ఆన్సర్ సార్ ఇది ఎలా రాసాం సార్ ఇప్పుడు యాక్చువల్గా సిమెట్రిక్ ఫార్ములా ఏంటి ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏనేగా సో సిమెట్రిక్ ఫార్ములా ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ ఏదైనాగా కాబట్టి ఏ ఏ ట్రాన్స్పోజ్కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మళ్ళీ సేమ్ అదే వచ్చిందిగా అందుకని ఏ ఏ ట్రాన్స్పోజ్ ఈజే సిమెట్రిక్ ఇది ఎలా ఉందంటే దీన్ని మొత్తాన్ని ఏగా ట్రీట్ చేయడమ్మా ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏగా వచ్చింది చూడండి దీన్ని ఏగా ట్రీట్ చేస్తే మళ్ళీ సేమ్ ఇదే వచ్చిందిగా కాబట్టి ఏ ఏ ట్రాన్స్పోజ్ ఏ సిమెట్రిక్ అర్థమైందా